విశాఖ జిల్లా అనకాపల్లిలో వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడివీరభద్ర రావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చెరుకు రైతు బకాయిలు కూడా చెల్లించకుండా కర్మాగారాలకు ఎన్సీడీసీకి ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు। 4 చక్కెర కర్మాగారాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 207 కోట్ల రూపాయలు మంజూరు చేశారని అన్నారు। చెరుకు రైతుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం పాటుపడుతున్నారని పేర్కొన్నారు। ఎవరు ప్రజాప్రతినిధులు కూడా మన చేత రైతుల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కూడా అవినీతికి పాల్పడి మొత్తం షుగర్ ఫ్యాక్టరీని దోసు తినేశారు। దురదృష్టం ఏంటంటే ఈ వేటకి కూడా వాళ్ళ మీద చర్యలు లేవు। జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు చెప్తున్నారు ఏసీబీ సరిగ్గా పనిచేయడం లేదు, మీరు సక్రమంగా పనిచేయండి, నేను ఊరుకునేది లేదు। ఏమి యాక్షన్ తీసుకున్నారు మీ ఏసీబీ వాళ్ళు? ఆర్ యూ స్లీపింగ్, నిద్రపోతున్నారు అని అడుగుతున్నారు। కానీ అది ఏసీబీ వాళ్ళు మరింత ఈ ఫ్యాక్టరీస్ మీద విస్తృత స్థాయిలో వాళ్ళు తనిఖీలు చేయడం చాలా అవసరం। ఖచ్చితంగా గతంలో ఎవరైతే షుగర్ ఫ్యాక్టరీని దోచుతున్నారో అటువంటి అధికారుల మీద ప్రజాప్రతినిధుల మీద వాళ్ళని బలమైనటువంటి విచారణ చేసి బలమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని జైల్లోకి పంపిస్తేనే భవిష్యత్తులో ఈ షుగర్ ఫ్యాక్టరీలన్నీ మనుగడ సాగిస్తాయి, లేకపోతే మనుగడ సాగించు। జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈవేళ రైతులందరూ నమ్ముకొని ఉన్నందుకు ఆయన చేస్తున్నారు।